నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు AnyNews. 2018కి ముందు మెగా నందమూరి కుటుంబాల హీరోలు కలిసి ఓ సినిమా చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించని ఉండరు. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒకే ఒక్క ఫోటో వదిలాడు, అంతే. సినీ లోకంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఇరు హీరోల ఫ్యాన్స్ అయితే కొన్ని రోజులు షాక్లో ఉండిపోయారు. ఏంటి ఇది, నిజమేనా అనుకున్నారు. అయితే ఈ అనూహ్య ప్రయత్నాన్ని దాదాపు 4.5 ఏళ్ళు కష్టపడి తెర మీదకి ఆవిష్కరిస్తున్నారు అభినవ సినీ జక్కన్న. మరి మన ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా? వాస్తవానికి ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలు చిరు బాలయ్య టైంలోనే రావాల్సిందే. చాలా సందర్భాల్లో చిరంజీవి తాను బాలయ్యతో కలిసి నటించాలనుకుంటున్నట్లు పలు వేదికలపై చెప్పారు కూడా. మరెందుకు కార్యరూపం దాల్చదంటే ఫ్యాన్స్ వారే కారణమని చెప్పాలి. కళ గొప్పదా, కళాకారులు గొప్ప అంటే కళే గొప్పది అంటారు కళాకారులు. కానీ అభిమానులతోనే వచ్చింది అసలు సమస్య. ప్రతి విషయంలో మా కళాకారుడే గొప్ప అంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అయితే శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలో వచ్చినప్పుడు ఆ హీరోకి తక్కువ మార్కులు పడ్డాయంటే మా హీరోకి ఎక్కువ మార్కులు వచ్చాయని కొట్టుకునేవారట ఫ్యాన్స్. ఏదో ఒక సన్నివేశంలో ఏఎన్ఆర్ కృష్ణుని వేషంలో ఉన్న ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నారట. అయితే అప్పట్లో అది ఫ్యాన్స్ వార్కు దారితీసింది. అయితే తాను కృష్ణుడు కాళ్ళు మొక్కాను కానీ రామారావు కాళ్ళు మొక్కలేదన్నారట ఏఎన్ఆర్. అంటే పాత్రకి ప్రాధాన్యతనిచ్చారు, కళకి విలువిచ్చారు. ఆ తర్వాత కూడా ఇద్దరు హీరోలు యుగోలకు పోకుండా కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఇప్పుడు త్రిబులార్ సందర్భంగా ఈ ఫ్యాన్స్ వార్ మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్తుందేమో అని భయపడుతున్నారు సినీ వర్గాల వారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇరు వర్గాల హీరోల ఫ్యాన్స్ రచ్చ మొదలైపోయింది. తమ హీరో కోసమే అంటూ సపరేట్ థియేటర్ బుక్ చేసుకోవడం, తమ ఏరియాలలో తమ హీరో ఫ్లెక్సీలు పెట్టుకోవడం, ఇంకో హీరో ఫ్లెక్సీలను చించేయడం, మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అనే వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే విడుదలకు ముందే ఇలా ఉందంటే ఇక విడుదల తరువాత ఇంకెలా ఉంటుందో. ఆనాడు అన్నగారిని సీఎం చేసింది తెలుగు సినిమా, ఏఎన్ఆర్ని నట సామ్రాట్ని చేసింది కూడా తెలుగు సినిమానే. అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కంటే సూపర్ స్టార్ కృష్ణనే చెప్పుకుంటారు. ఎవరి ప్రత్యేకత వారిది. రాజకీయంగా తీసుకుంటే స్వప్రయోజనాల కంటే ప్రజల ఉన్నతి ముఖ్యం. అందుకే గతంలో టీడీపీతో జనసేన జతకట్టింది. సినిమాల పరంగా తీసుకుంటే కళా ఉన్నతి ముఖ్యం. అందుకే ఈగోలను పక్కన పెట్టి నందమూరి అక్కినేని, నందమూరి ఘట్టమనేని, ఇప్పుడు మెగా నందమూరి దోస్తీతో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడాలు లేకుండా ఒకే ఒక్క భారతీయ సినిమాగా రూపొందేందుకు తెలుగు సినిమా తొలి అడుగు వేస్తోంది. దీన్ని లేనిపోని ఫ్యాన్ వార్స్తో ఇక్కడే ఆపొద్దంటున్నారు సగటు సినీ అభిమానులు. అందుకే రామ్ ఓ చోట తగ్గినా, భీమ్ ఓ చోట నెగ్గినా అనవసరమైన లెక్కలు వేయకుండా సినిమాని సినిమాలా చూడాలంటున్నారు. మరి అందుకు మీరు సిద్ధమేనా? టికెట్స్ బుక్ చేసుకున్నారా?